చూస్తున్నాము. ఈనాటి దివ్య గ్రంథ పఠనాలపై రెవరెండ్ ఫాదర్ గంగోలు భాస్కర్ గారు వాక్యోపదేశమును అందించదరు. ఆలకించు. అనుదిన వాక్కులామన్ అమృత వాక్కులామన్ అద్భుత వాక్కులామన్ అభిషక్తుని వాక్కు అనుదిన వాక్కులామన్ అమృత వాక్కులామన్ అద్భుత వాక్కులామన్ అభిషక్తుని వాక్కు ఆలకించగారారంది ఆత్మీయ వరములు పొందండి ఆలకించగారారంది ఆత్మీయ వరములు పొందండి హల్లెలూయామన్ 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 హల్లెలూయా హల్లెలూయామన్ 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 హల్లెలూయా మనసులకు విడుదలనిచ్చును ఈ వాక్కు విరిగి నలిగిన మనసులకు విడుదలనిచ్చును ఈ వాక్కు అలసి సలసిన ఆత్మలకు ఊరటనిచ్చును ఈ వాక్కు అలసిన ఆత్మలకు ఊరటనిచ్చును ఈ వాక్కు మన ప్రభువాకు హల్లెలూయామన్ 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 హల్లెలూయా హల్లెలూయామన్ 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 హల్లెలూయా మనసులకు చిగురు తొడుగును ఈ వాక్కు ఎండిపోయిన మనసులకు చిగురు తొడుగును ఈ వాక్కు దుఃఖము దురితను కలిగినను ఓదార్పునిచ్చును ఈ వాక్కు దుఃఖము దురితను కలిగినను ఓదార్పునిచ్చును ఈ వాక్కు మన ప్రభువాకు యోహాను సువార్త 2:13-25 యూదుల పాస్కా పండుగ సమీపించుడచ్చే యేసు యెరూషలేమునకు వెళ్ళెను. దేవాలయములో ఎడ్లను గొర్రెలను పావురములను అమ్మువారిని డబ్బులు మార్చువారిని ఆయన చూశెను. ఆయన త్రాళ్లతో కొరడా పేని గొర్రెలను ఎడ్లను అన్నింటినీ ఆలయము వెలుపలకు తోలెను. డబ్బులు మార్చువారి నాణెములను
చిమ్మివేసి బల్లలను పడద్రోశను, పావురములను అమ్మవారితో వీనిని ఇక్కడ నుండి తీసుకొని పొండు, నా తండ్రి ఆలయమును వ్యాపార స్థలముగా చేయవలదు అని చెప్పెను. నీ ఆలయమందు నాకు గల ఆసక్తి నన్ను దహించును అను లేఖనమందలి వాక్యము శిష్యులకు అప్పుడు తలపుకు వచ్చెను. యూదులు ఆయనతో, నీకు ఈ కార్యములు చేయుటకు అధికారము గలదని మాకు ఎట్టి గురుతును చూపెదవు అని ప్రశ్నించిరి. అందుకు యేసు, ఈ ఆలయమును మీరు పడగొట్టుడు, నేను దీనిని 3 దినములలో తిరిగి నిర్మించెదను అని వారికి సమాధానమిచ్చెను. ఈ ఆలయ నిర్మాణమునకు 46 సంవత్సరములు పట్టినది, నీవు దీనిని 3 దినములలో పూర్తి చేయగలవా అని యూదులు తిరిగి ప్రశ్న వేసిరి. కానీ వాస్తవముగా ఆయన పలికినది తన శరీరము అను ఆలయమును గురించి. ఆయన మృతులలో నుండి లేచిన పిదప ఈ మాటలు శిష్యులు జ్ఞప్తికి తెచ్చుకునిరి. వారు లేఖనమును, యేసు చెప్పిన మాటలను విశ్వసించిరి. యెరూషలేములో పాస్కా పండుగ సందర్భమున ఆయన చేసిన అద్భుత కార్యములను చూసిన అనేకులు ఆయన యందు విశ్వాసముంచిరి. కానీ యేసు వారిని అంతగా నమ్మలేదు. ఎలాయనా వారందరిని గూర్చి ఆయనకు తెలియను. ఆయన మనుష్యుని అంతరంగమును ఎరిగిన వాడు కనుక మానవ స్వభావమును గూర్చి ఆయనకు ఎవరినూ చెప్పనక్కరలేదు. ఇది క్రీస్తు సువిశేషము. ఒకనొకసారి యూదుల పండుగ జరిగేటప్పుడు ఆ దేవాలయానికి కానుకలు ఎక్కువగా రావాలి అని, లేదా ఏదో విధంగా ఆర్థికంగా దేవాలయాన్ని బలపరచాలి అని, దేవుని సన్నిధికి రావడానికి టిక్కెట్లు అనేవి ఇవ్వడం మొదలుపెట్టారు. టిక్కెట్ కొనుక్కుంటే దైవదర్శనం, దేవునికి రావచ్చు అని. ఇప్పుడు తిరుపతిలో కూడా అంతే కదా, వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళాలంటే ఎక్కువ డబ్బులతో టిక్కెట్ కొనుక్కుంటే దగ్గరగా పోయి చూడొచ్చు, తక్కువ డబ్బులతో కొనుక్కుంటే కొంచెం దూరం, ఇంకా తక్కువ అయితే ఇంకా దూరం. అసలు డబ్బులు అసలు టిక్కెటే కొనకపోతే అన్నట్లుగా యూదుల టైంలో కూడా అలా ఒకప్పుడు చేసేవాడంట. ఒకనొక బాలుడు వచ్చి, ఇదిగోండి సార్ నేను దేవాలయంలోకి వెళ్ళాలి, అర్జెంటుగా పని ఉంది, మా నాన్నగారితో మాట్లాడాలి, నన్ను కొంచెం లోపలికి పంపించండి సార్ అని అక్కడ గేట్ దగ్గర ఉన్నటువంటి వారితో అడుగుతున్నాడంట అబ్బాయి. అక్కడ ఉన్నటువంటి వారు ఆ చిన్నవాడిని లోపలికి పంపించడం లేదు. కుదరను కాక కుదరదు సార్, సార్ నీకు దండం పెడతాను సార్, అర్జెంటుకి వెళ్ళాలి సార్, మా నాన్నగారితో 2 మాటలు మాట్లాడి వెంటనే వచ్చేస్తా, 1 నిమిషంలో వెనక్కి వచ్చేస్తాను సార్, నన్ను దేవాలయం లోపలికి పంపించండి సార్ అని ప్రాధేయపడతాడంట. సరే అని అక్కడ ఉన్నటువంటి ఆ అర్షర్ అంటాడు, సరే జాగ్రత్త, నువ్వు దేవాలయంలోకి వెళ్ళు, 2 నిమిషాలే ఉండు, కానీ నువ్వు మాత్రం అక్కడ ప్రార్థన చేసావా, ప్రార్థన చేసేవని తెలిసిందా, జాగ్రత్త ప్రార్థన చేయకూడదు అక్కడ, నువ్వు పోయి మీ నాన్నగారితో మాట్లాడి వెంటనే రావడమే, నువ్వు ప్రార్థన చేసుకోవడానికి కాదు అదే అని ఆ ఆశ్వర్ చెప్తాడంట. చూడండి, దేవుని ఆలయం ఉన్నది ప్రార్థన చేసుకోవడానికి, కానీ వాళ్ళు టిక్కెట్లు పెట్టి దాన్ని వ్యాపార స్థలంగా మార్చి ఆర్థికంగా బలపడాలి అనే ఆ ఉద్దేశంతో ప్రార్థన చేసుకోవాలి అనుకునే వారికి కూడా చేసుకోకుండా అడ్డుపడుతున్నారు. అలాంటిదే జరిగింది. యేసు ప్రభు వారు ఆ పాస్కా పండుగప్పుడు యెరూషలేముకు వెళ్ళాలి అని నిర్ణయించుకుంటారు. యేసు ప్రభు వారు ఎప్పుడైతే ఆ యెరూషలేము దేవాలయానికి వచ్చాడో యేసు ప్రభు వారికి చాలా కోపం వచ్చింది. ఎందుకు కోపం వచ్చింది అని అడిగినట్లయితే మనం వాక్యంలో విన్నాము, ఆనాటి ఆ మత పెద్దలు, మత బోధకులు, శాస్త్రులు, పరిసయ్యులు వీరందరూ కూడా దేవాలయాన్ని పవిత్రంగా ఉంచాల్సినటువంటి వారు, దేవాలయంలో ప్రార్థనలు జరిగించాల్సినటువంటి వారు. కానీ ఆ పరిశుద్ధ దేవాలయాన్ని వారు అపవిత్రపరిచి
స్వలాభాల కోసం దానిని వ్యాపార స్థలంగా మార్చి ప్రజలను మభ్యపెడుతూ మోసపెడుతూ మోసపుచ్చి అనేక విధాలుగా వారు లబ్ధి పొందుకుంటున్నారు. ప్రభు దీనిని సహించలేక కోపపడుతున్నాడు. ఎలా కోపపడుతున్నాడు అంటే వాక్యంలో విన్నాం కదా, చూడండి యోహాను సువార్త 2వ అధ్యాయంలో మనం విన్నాము 13వ వచనం చదివినట్లయితే ఇక్కడ 14వ వచనంలో దేవాలయంలో ఎడ్లను గొర్రెలను పావురములను అమ్మేవారు, డబ్బులను మార్చేటటువంటి వారు. ఎందుకని ఈ పావురాలని ఎడ్లను గొర్రెలని పెంచుతున్నారంటే అక్కడ ఆనాడు వారికి ఒక శాసనం ఉండేది. ఆ శాసనం ఏమిటంటే 19 సంవత్సరాలు దాటిన ప్రతి యూదుడు 20 మైళ్ళ దూరంలో ఉన్నటువంటి యెరూషలేము దేవాలయానికి 20 మైళ్ళ దూరంలో ఉన్న ప్రతి యువకుడు దేవాలయానికి రావాలి, బలులను అర్పించాలి, దేవాలయపు సుంకాన్ని చెల్లించాలి అని అది ఒక శాసనం. ఆ శాసనానికి బదులై ఆ 20 మైళ్ళ పరిధిలో ఉన్నటువంటి వారే కాకుండా ఇంకా వేరే వేరే దేశాల నుండి కూడా వచ్చి దేవాలయానికి వచ్చి ఆ పాస్కా పండుగ రోజున దేవుని దర్శించేవారు. అలా ఆ పండుగను వారు చేసుకోవడం వల్ల ఆ శాసనాన్ని బట్టి అదంత రద్దీగా ఉండేది. ఎంతోమంది యూదులు వచ్చేవారు, అనేక ప్రాంతాల నుండి అనేక దేశాల నుండి యూదులు వచ్చేవారు ఆ పాస్కా పండుగకు. వచ్చేటప్పుడు కనుక వారు వారి యొక్క గొర్రెలను కానీ మేకలను కానీ ఎడ్లను కానీ తీసుకొచ్చి ఇదిగో నేను దేవాలయంలో దేవునికి బలి అర్పించాలి అని వచ్చినట్లయితే వారు అడ్డగించేవారంట. ఎందుకంటే ఇదిగో నీవు తీసుకొచ్చినటువంటి ఈ బలి పశువు సరైనది కాదు, ఇదిగో దీనికి మూతి వంకర, ముక్కు వంకర, కాలు వంకర అని ఏదో కుంటి సాకులు చెప్పి వచ్చినటువంటి లేదా తీసుకొచ్చినటువంటి ఆ ఆవులను ఆ యొక్క ఎడ్లను కానీ పొట్టేళ్లను కానీ పావురాలను కానీ తిరస్కరించి ఇదిగో మా దగ్గర నుండే కొనాలి, ఈ గొర్రెపోతును కొంటావా ఇంత రేటు, ఈ పావురాన్ని కొంటావా ఇంత రేటు అని ఎక్కువ రేటుకు అమ్మేవారంట. ఆ విధంగా సొమ్ము చేసుకుంటూ ప్రజల్ని మభ్యపెడుతూ మోసపించేవారు. బలి అర్పించడం ఒక ఎత్తు అయితే దేవాలయపు సుంకాన్ని ప్రతి ఒక్కరూ చెల్లించాలి అనేది మరి ఒక శాసనం. ఆ శాసనానికి వారు బద్దులై వేరే దేశాల నుండి వచ్చినటువంటి వారు వారు డబ్బులు మార్చుకోవాలి. అయితే దేవాలయానికి వారు సుంకాన్ని చెల్లించాలి అంటే యూదా నాణ్యాలను మాత్రమే వారు చెల్లించాలి, వేరే కరెన్సీని వారు తీసుకోరు. కాబట్టి వేరే దేశం నుండి వచ్చినప్పుడు ఆ డబ్బును వారు యూదా నాణ్యాలుగా మార్చాలి. ఆ మార్చే విధానంలో మార్చే పద్ధతిలో భయంకరంగా మోసం చేసేవారు. ఇప్పుడు మనం అమెరికా కానీ జర్మనీ కానీ వెళ్ళాలంటే మన డబ్బుల్ని ఒక 10,000 రూపాయలు జేబులో పెట్టుకుని పోతే అక్కడ దేనికి పనికిరావయ్యి, ఎయిర్పోర్ట్లో మనం మార్చుకోవాలి. నువ్వు జర్మనీ వెళ్తున్నావంటే ఈ రూపాయల్ని నువ్వు యూరోలుగా మార్చుకొని వెళ్తే ఆ యూరోలతో నువ్వు ఏదైనా కొనుక్కోవచ్చు, రూపాయలు అక్కడ చెల్లవు. నువ్వు అమెరికా వెళ్ళాలంటే ఈ రూపాయలు తీసుకుని వెళ్తే ఏ ప్రయోజనం లేదు. ఒక్కసారి నువ్వు ఫ్లైట్ ఎక్కావంటే నీ రూపాయలతో ఏ అసలు ఉపయోగం లేదు, చెత్తగాతికలతో లెక్క అన్నమాట. వాటిని మనము డాలర్లుగా మార్చుకుంటే అక్కడ అదే విధంగా వేరే వేరే దేశాల నుండి వచ్చినటువంటి ఆ యూదులు ఆయా కరెన్సీలతో వచ్చినప్పుడు ఆయా డబ్బులతో వచ్చినప్పుడు ఆ డబ్బుల్ని యూదా నాణ్యాలుగా మార్చాలి అంటే భయంకరంగా మోసం చేసేవారంట వీరు దేవాలయంలో. ఆ విధంగా వ్యాపార స్థలంగా వారు దాన్ని చేసి ప్రజలు మభ్య పెడుతుంటే యేసు ప్రభు వారు సహించలేకపోయారు. ఇది నా తండ్రి ఆలయం, పరిశుద్ధ దేవాలయం, ప్రార్థన చేసుకోవడానికి సకల జనులు ఈ ప్రార్థన చేసుకోవడానికి ఆలయం ఉంచే దీనిని సరిగా నడపవలసిన మీరే దీన్ని భ్రష్టు పట్టిస్తున్నారు, అపవిత్రపరుస్తున్నారు, దొంగల గుహగా మారుస్తున్నాడని ప్రభువారు కోప్పడి వాళ్ళందరినీ కూడా అక్కడి నుండి పంపివేసినట్టుగా మనం చూస్తాం. ఎలాంటి ఆయన ఆగ్రహాన్ని మనము తట్టుకోలేని విధంగా ఎంతో కోపంతో ఆయన వారిని చల్లా చదరం చేస్తారంట. డబ్బులు డబ్బులు పెట్టలు ఉంటాయి కదా, ఈ ఎక్స్చేంజ్ కరెన్సీ ఎక్స్చేంజ్ జరిగే కాడ గల్లా పెట్టలు డబ్బులు ఉంటాయి, వాటినన్నిటి లాగేసి బల్లలన్నీ కోరద్రోలి ఆ చిల్లర డబ్బులంతా చిందరమందరం చేసేసి నేల మీద పడేటట్టు చేశారు. యేసు ప్రభుకి డబ్బులు అంటే ఇష్టం లేదా, కనీస గౌరవం లేదా యేసు ప్రభుకి డబ్బుల మీద?
ఇప్పుడు నేను ఒక 100 రూపాయల నోటుని తీసుకొని చూసారా ఇది ఒట్టి కాగితమే దీనిలో ఏం లేదని చెప్పేసి ఆ 100 రూపాయలు గనుక మీ అందరి ముందు చించాను అనుకో ఎవడన్నా కేసు పెట్టండి నన్ను మూసేస్తారు ఎందుకంటే భారతదేశానికి మనము అప్రదిష్ట చేసినట్లుగా ఇన్సల్టింగ్ మన భారతదేశాన్ని ఇన్సల్ట్ చేసినట్టుగా ఆ కరెన్సీని కనుక మనం పబ్లిక్గా ముక్కలు ముక్కలు చేసినా చింపివేసినా చేస్తే అలా చేయకూడదు మరి అలాంటి డబ్బులు ఆయన చింద్రవదలు చేశారు కాళ్ళ కింద పడిపోయినాయి ప్రజలు తొక్కుకుండా వెళ్ళిపోతున్నారు లేదు అక్కడి నుంచి పారిపోతున్నారు ఏంద్ర బాబుని ఆ డబ్బుల్ని ఆ గేదెలో తర్వాత ఏదో ఎద్దులు కానీ గొర్రెలు కానీ మేకలు కానీ అన్నీ తొక్కుకుంటా వెళ్ళిపోతున్నాయి ఏ సత్యాన్ని నేర్చుకోగలం ఇక్కడ అంటే యేసు ప్రభు వారు ఈ లోకపు ధనానికి ఇచ్చేటువంటి విలువను మనం చూస్తాం ఈ లోక సంబంధంగా ఆలోచిస్తే డబ్బున్నవాడే మహాగణుడు అనుకుంటాం కదా ఏదో ఓ పాట కూడా ఉందన్నమాట డబ్బులుంటేనంట అప్పలమ్మన కూడా అప్సరసని పొగడేస్తారంట డబ్బులుంటేనంట సుబ్బిగాని కూడా సుబ్బారావు గారు అంటారంట కదా ఈ లోకంలో డబ్బులుంటే ఆహా మీరే సార్ మీ అంత గొప్పవాళ్ళు లేరు సార్ అని పొగడేస్తారు అది ఈ లోకం ఇచ్చే ఘనత ఈ లోక సంబంధంగా అయితే డబ్బుల్ని శిరస్సును పెట్టుకొని యేసు ప్రభు వాక్యాన్ని మనం పక్కన పెడతాం కానీ యేసు ప్రభు ఇక్కడ మనకేం సత్యాన్ని నేర్పుతానంటే మన శిరస్సు మీద ఉండేటువంటిది సిలువ కిరీటం మన కాళ్ళ దగ్గర ఉండాల్సినటువంటివి కాసులు అంటే డబ్బులు మనందరికీ డబ్బులు అవసరమే యేసు ప్రభు వారు ఒక ప్రశ్న అంటాడు కదా ఎవడు కూడా ధనాన్ని దైవాన్ని సేవించలేడు అంటాడు ఎవరు కావాలి మనకు ధనం కావాలా దేవుడు కావాలా చెప్పండి ధనమా దైవమా అదేంటి ఫాదర్ గారు అండి ధనం లేకుండా ఎలా బ్రతకాలండి ఈ లోకంలో అంటారా ధనం అవసరం దైవం అత్యవసరం ముందు దైవాన్ని కోరుకుంటే ధనం ఆటోమేటిక్గా వస్తుంది కానీ ధనమే దైవమని దాన్ని పూజిస్తే ఆ ధనం యొక్క విలువ నువ్వు తెలుసుకోలేదు కాళ్ళ దగ్గర ఉండాల్సినటువంటి ధనం అది నెత్తిన పెట్టుకోకూడదు సిలువను మనం కిరీటాన్ని మనం నెత్తిన పెట్టుకోవాలి ఏసైన మనం నెత్తిన పెట్టుకోవాలి అది ప్రభు వారు చెప్పేటువంటి సత్యం ఇక్కడ ఎంత సంపాదించుకున్నా కానీ ఏం తీసుకోలేం అది కాళ్ళ దగ్గర పడిపోయే వదిలిపెట్టి పోవాల్సిన దుమ్ములాగా మనం వదిలిపెట్టి పోవాల్సినవి ఎన్ని కోట్ల లక్షలు సంపాదించినా కానీ కానీ ఏసైన కనుక మనం శిరస్సు మీద పెట్టుకుంటే ఆయన మనల్ని పరలోకానికి తీసుకుపోతారని సత్యాన్ని తెలుసుకోవచ్చు ఎందుకని యేసు ప్రభు వారు ఆనాడు ఆ విధంగా కోప్పడ్డారు అని అడిగినట్లయితే మనము కొన్ని సమాధానాలని వెతికి తీయవచ్చు ఈనాటి బైబిల్ గ్రంథం నుండి మొదటగా అది దేవుని యొక్క పవిత్ర ఆలయము ఆ పవిత్ర ఆలయాన్ని వారు అపవిత్రపరిచారు మనము కనుక చూసినట్లయితే దేవాలయం ఉంది దేవాలయానికి ఎందుకు వస్తారు ప్రజలు ప్రార్థన చేసుకోవడానికి దేవుని సన్నిధి అక్కడ ఉన్నది కాబట్టి మనం ఎక్కడే ప్రార్థన చేసుకోగలము మనము దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు మన యొక్క ఆలోచనలు వేరుగా ఉంటాయి మన యొక్క విధానం వేరుగా ఉంటుంది మన యొక్క పద్ధతి వేరుగా ఉంటుంది అదేంటండి ఫాదర్ గారండి దేవుడు అన్ని చోట్ల ఉన్నాడు కదా ఏ నేను చర్చికే ఎందుకు రావాలి నా ఇంట్లో కూర్చొని కూడా ప్రార్థన చేసుకోవచ్చు కదా ఇంట్లో కూర్చొని ప్రార్థన చేసుకోవచ్చు కానీ నువ్వు దేవాలయంలో ఉన్నప్పుడు ఎలా ఉంటావో నీ బెడ్రూమ్లో నువ్వు అలా ఉండవు కదా దేవాలయంలో నువ్వు ఎలా ఉంటావో నీ కిచెన్ రూమ్లో నువ్వు అలా ఉండవు ఈ దేవాలయంలో మనందరం కలిసి ఒకే మనస్సుతో ఆ యొక్క ప్రత్యేకమైనటువంటి మనసును కలిగి దేవాలయంలో ప్రార్థన చేస్తాము సకల జాతి జనులకు ఇది ప్రార్థనాలయమని పిలువబడుతుంది అంటే మనందరం ప్రార్థన చేసుకోవాలి ఆయన సన్నిధికి రావాలి ఆయన సన్నిధిలో మనం నిశ్శబ్దంగా ఉండాలని వాక్యం చెప్తుంది చూడండి ఒక ఉదాహరణ చూడండి హబక్కుక్ అనే పుస్తకంలో హబక్కుక్ గ్రంథంలో 2వ అధ్యాయం 20వ వచనంలో వాక్యం ఒకటి ఉంటుందన్నమాట హబక్కుక్ అనే గ్రంథంలో మనం దేవుని సన్నిధిలోనికి వచ్చినప్పుడు నిశ్శబ్దంగా మౌనంగా ఉండాలంట కానీ ప్రభు తన పవిత్ర మందిరమున ఉన్నాడు నరులెల్లరూ అతని ఎదుట మౌనము వహింపుడు మనం దేవుని సన్నిధిలోనికి వచ్చినప్పుడు మౌనముగా కూర్చోవాలి ఆయన వైపే చూడాలి ప్రభువా నీవు నాతో ఏం చెప్పాలనుకుంటున్నావు ప్రభువా నేను నీతో ఏం మాట్లాడాలనుకుంటున్నాను ప్రభువా నేను అంత మౌనముగానే మనము ఆయన సన్నిధిలో ఉండాలంట ఇంకా మన చర్చిలో ఇంకా బెటర్ అన్నమాట కథలిక చర్చిలో కొంత డిసిప్లిన్ అనేది ఉండిద్ది దేవుని సన్నిధికి వస్తే డిసిప్లిన్ అనేది ఉండిద్ది ఎలా అంటే
మన పిల్లలు మాట్లాడ హే మాట్లాడొద్దని చెప్పేసి గదుంతాం. పెద్దోళ్ళు కూడా సామాన్యంగా ఎవరు మాట్లాడరు దివ్య పూజాపాలు జరిగేటప్పుడు. నేను ఒక వివాహానికి వెళ్ళాను, అది మన కథలిక్ సంఘంలో కాదు వేరే సంఘంలో వివాహం. అక్కడ జరుగుతారు మంది, ఇక్కడ మాత్రం భయంకరంగా ఆ వాక్యం చెప్తున్నారు, బైబిల్ చదువుతున్నారు, వెనక ముచ్చట్లాడుకునే వాళ్ళు ముచ్చట్లాడుతున్నారు, సీరియల్ గురించి చెప్పుకున్నారు, గందరగోళంగా ఒక మార్కెట్ స్థలంలాగా ఉంది, కానీ అది ప్రార్థనా స్థలంలాగా నాకు అనిపించలేదు. అదేవిధంగా చూడండి, దేవుని ఆలయం, ఈ ఆలయం దగ్గరికి వచ్చి ఎవరైనా జంటగా వచ్చి అబ్బాయి అమ్మాయి కూర్చొని ముచ్చట్లు చెప్పుకున్నారనుకో, ఏయ్ కమియర్, ఎవరు నువ్వు, ఏం దగ్గరికి వచ్చినావు, ఇది ఆ ప్లేస్ కాదు, గెట్ అవుట్, వెళ్ళిపో, బయటికి వెళ్ళిపో, పంపిస్తాం. ఎందుకంటే ఇది పరిశుద్ధ ఆలయం, దేవుని ఆలయం, అందరూ వచ్చి ప్రార్థన చేసుకోవడానికే కానీ జంటలుగా వచ్చి కలిసిపోవడానికి పార్కు కాదు అని డిసిప్లిన్తో పంపించి వేస్తూ ఉంటాం. పరిశుద్ధ స్థలాన్ని జాగ్రత్తగా ఉంచుకోవాలి. ఆయన సన్నిధిలోకి మనం వచ్చినప్పుడు మౌనంగా ఉండాలి, అది వాక్యం చెప్తుంది కదా. ప్రభు తన పవిత్ర మందిరమున ఉన్నాడు, నరులెల్లరూ అతని ఎదుట మౌనము వహింపవలెను అని హబక్కూకు గ్రంథము 2:20 విన్నాము. అవును ప్రియ సహోదరి సహోదరులారా, ఇది దేవుని ఆలయం. అదే వాక్యంలో మనం యెషయా గ్రంథము 56 చదువుతాం, 7 సకల జాతి జనులకు ఎవరైనా రావచ్చు, మనుష్యుడన్న వాడు ఎవడైనా దేవుని ఆలయానికి వచ్చి ప్రార్థన చేసుకోవచ్చు. ఎందుకంటే దేవుని యొక్క ఆలయం, దేవుని యొక్క సన్నిధి ఇక్కడ ఉంటుంది. నేను ఇందాక చెప్పినట్లుగా ఆ యొక్క పాత నిబంధన గ్రంథంలో దేవుని యొక్క సన్నిధి అంటే ఆ దేవాలయానికి పరిమితమై ఉండేది ఆ దేవుని దగ్గరికి వచ్చేటువంటి వారు. కానీ నూతన నిబంధన గ్రంథంలో అది క్రీస్తు ప్రభువే ఆ దేవాలయంగా దేహంగా మారి ఆయనలో మనము దేవుని పొందుకుంటామని తెలుసుకున్నాం. అంటే దాని అర్థము ఇదిగో, ఇంకా ఆనాటి యూదుల వలె నీవు దహన బలు అర్పించడానికి ఎలాంటి అవసరం లేదు. నీవు పావురాలను కానీ గొర్రెలు కానీ ఎద్దులను కానీ తీసుకొచ్చి బలి అర్పించవలసిన అవసరం లేదు. కారణం, యేసు ప్రభువారు ఒకే ఒక బలి, నిత్య బలిగా ఆయన కలువరి శిలువలో యాగమై ఒకే ఒక పూజను, ఒకే ఒక బలిని అర్పించాడు. నిత్య బలి, ఒకే బలి అంటే ఇంకా ఏ బలి అవసరం లేదు. అన్ని బలులను మించి మనందరినీ శుద్ధి చేయగలిగినటువంటి ఒకే ఒక యాగం కలువరి శిలువ యాగం. అది ప్రభువారు చేశారు కాబట్టి మనకు అది అవసరం లేదు. గయస్సు ప్రభువారు చెప్తున్నారు కదా, ఇదిగో మీరు దీన్ని దొంగల గుహగా మార్చారు అంటే అర్థం ఏమిటంటే దీన్ని భ్రష్టు పట్టిస్తున్నారు. పవిత్రంగా ఉండాల్సిన దాన్ని నువ్వు పవిత్రంగా ఉంచలేకపోతున్నావు, ఇది దేవుని ఆలయమని వారి మీద కోపడ్డారు. అనేక సందర్భాల్లో దేవుడు తన ప్రవక్తల ద్వారా హెచ్చరించారు. యిర్మీయా గ్రంథం చదివితే 7 ఆయన వారిని హెచ్చరించారు, అక్కడ ఉన్నటువంటి బోధకులకు హెచ్చరించారు, ఇదిగో మీరు ఈ విధంగా బోధించాలి, దేవుని ఆలయాన్ని అపవిత్రపరచకూడదు, దేవుని ఆలయాన్ని వ్యాపార స్థలంగా మార్చకూడదు, దేవుని ఆలయాన్ని దొంగల గుహగా మార్చకూడదు, జాగ్రత్తగా ఉండాలి అని చెప్పేసి ఆ విధంగా మనం చూస్తాము. అదేవిధంగా జకర్యా గ్రంథంలో 14:21 కూడా చూస్తాము, దేవుని ఆలయము సమస్త జనులకు ప్రార్థనాలయమని. అయితే యేసు ప్రభు వారు ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఇదిగో ఈ దేవాలయాన్ని మీరు పడగొట్టండి. యేసు ప్రభు ఎప్పుడైతే ఆ బల్లలను చిందావందర చేసి చిల్లర డబ్బులు పాడవేసి కోప్పడ్డాడో యూదుల అధికారులు చదువుతున్నాడు, ఏమయ్యా ఎందుకని పని చేస్తున్నావు, నువ్వు ఇలా చేయడంలో నీ ఉద్దేశం ఏంటి, ఏ అధికారాన్ని నువ్వు కలిగి ఉన్నావు మాకు నిరూపించు, చూపించు, ఎవరు ఇచ్చారు నీకు అధికారాన్ని, ఈ దేవాలయాన్ని మేము వాడుకున్నాం, వచ్చే డబ్బులన్నీ మాకే, నువ్వెవరు అడ్డగించడానికి అని యేసు ప్రభు వారిని అడిగినప్పుడు ఏ అధికారంతో చేసామంటే ప్రభు చెప్తాడు, ఇదిగో ఈ దేవాలయాన్ని మీరు పడగొట్టండి. అంటే వాళ్ళు ఆల్రెడీ పడగొడుతున్నారు, పడగొడతం మొదలుపెట్టారు, అపవిత్రం చేసి దాన్ని పడగొడతం మొదలుపెట్టారు, వ్యాపార స్థలంగా చేసి దాన్ని పడగొడతం మొదలుపెట్టారు, పడగొట్టండి, 3 నేను దాన్ని నిర్మిస్తాను. యేసు ప్రభు వారు పలికిన ఈ మాటలకు వారు నవ్వుకొని, ఏమయ్యా 3 నీవు నిర్మిస్తావా, 46 పట్టింది మాకు ఈ దేవాలయాన్ని నిర్మించడానికి, 3 ఎలా నిర్మిస్తావు అని అపహాస్యంగా హేళనగా ప్రభు వైపు చూసి ఉండవచ్చు వారు. కానీ ప్రభువారు దేని గురించి మాట్లాడుతున్నారో వారికి అర్థం కాలేదు. ఆయన మాట్లాడేది ఆయన దేహాన్ని గురించి వారు గ్రహించలేకపోయారు. దేవుని సన్నిధి ఆ దేవాలయంలో ఉన్నదని తలంచినటువంటి వారు ఆ దేవాలయాన్ని శిథిలం చేస్తూ ఉంటుంటే
ఆ దేవుని సన్నిధి యేసు ప్రభు అనే ఆ దేహము ద్వారా యేసు ప్రభు ద్వారా దేవుని సన్నిధి పొందుకుంటామని వారు గ్రహించలేకపోయారు. యేసు ప్రభు వారి శిష్యులు ఎప్పుడు గ్రహించగలిగారంటే ఈ సత్యాన్ని ఆయన పునరుద్ధానుడైన తరువాత చనిపోయిన తరువాత 3 రోజులు సమాధిలో ఉండి లేచిన తరువాత అప్పుడు నమ్మారు. అవును యేసు ప్రభు వారు చెప్పింది నిజమే, ఆ దేవాలయాన్ని పడగొట్టండి నేను 3 రోజులు నిర్మిస్తాను అన్నాడు అంటే ఆయన ప్రవచించిన ప్రవచనం నిజమే, ఆయనలో నెరవేరింది, ఆయన తిరిగి లేచాడు అని యేసు ప్రభు వారు పలికినటువంటి ఆ పలుకులు చరిత్రలో వాస్తవాలుగా నిరూపించబడ్డాయి. క్రీస్తు శకము 70వ సంవత్సరంలో, ఇప్పుడు మనము క్రీస్తు శకము 2012వ సంవత్సరంలో ఉన్నాం కదా, క్రీస్తు శకము 70వ సంవత్సరంలో రోమియులు వచ్చి ఈ దేవాలయాన్ని పతనం చేశారు, నాశనం చేశారు, సర్వనాశనం చేశారు. దేవుని సన్నిధి అనేది అక్కడ లేనేలేదు, ఇంకా పూర్తిగా పోయింది ఆ దేవాలయం నుండి. ఎక్కడికి మార్చబడింది అంటే యేసు ప్రభు అనే ఆ దేహంలోనికి మార్చబడింది. యేసు ప్రభు దేహం ఎక్కడ ఉన్నది అని మనం అడిగినట్లయితే అపొస్తలుల కార్యములు 9వ అధ్యాయంలో 4వ వచనంలో పౌలు గారి గురించి వింటాము. పౌలు గారు సౌలుగా ఉన్నప్పుడు దమస్కస్ నగరంలో ఉన్న క్రైస్తవులను చంపాలని గుర్రం మీద వెళుతూ ఉంటుంటే ఒకసారిగా పడిపోతాడు. అప్పుడు ఒక స్వరాన్ని ఆ సౌలు వింటాడు, ఏమని చూడండి ఆ వాక్యాలను, అప్పుడు అతడు నేల మీద పడి పడిపోగా సౌలా సౌలా నీవు నన్ను ఎలా హింసించుచున్నావు, ఎందుకు హింసించున్నావు, ఎవరు ప్రభువా నీవు అన్నప్పుడు ప్రభు ఏం చెప్తాడు, ప్రభువా నీవు ఎవరెవరు ప్రశ్నించగా నీవు హింసించుచున్నా యేసును నేనే చెప్తాడు, నీవు లేచి నగరంలోకి వెళ్ళిపో, నేను నిన్ను ఏర్పరచుకున్నాను, నా స్వరాన్ని నువ్వు విన్నావు చాలు నీకు, నేనే నీవు హింసించుచున్న క్రీస్తును నేనే. అదేమిటండి, యేసు ప్రభు వారిని పౌలు గారు ఏమైనా కత్తి తీసుకుని నన్ను పొడిచాడా, ఏదైనా గాయపరిచాడా, లేదు. క్రైస్తవులను చంపుతున్నాడు, క్రైస్తవులను హింసిస్తున్నాడు. యేసు అనే నామాన్ని ఎవరైనా ఉచ్చరిస్తే, యేసునందు ఎవరైనా విశ్వాసాన్ని ప్రకటిస్తే వెంటనే వారిని చంపివేస్తున్నాడు, చిరచ్ఛేదనం చేస్తున్నాడు. నేను యూదామతానికి మేలు చేస్తున్నాను అనుకున్నాడు, యూదామతానికి పట్టినటువంటి పీడను విరగణ చేస్తాననుకుంటున్నాడు అనుకున్నాడే, కానీ నేను దేవునికి ద్రోహం చేస్తానని గ్రహించలేకపోయాడు. ఎప్పుడైతే ఆ స్వరాన్ని విన్నాడో మారిపోయాడు. అక్కడ నేను వాక్యం చెప్పేది ఏమిటంటే సౌలా సౌలా నీవు నన్ను నేను హింసించుచున్నావు అంటే యేసు ప్రభు వారు క్రైస్తవులతో తన శరీరాన్ని పోల్చుకుంటున్నాడు. నా శరీరం ఎక్కడ అంటే ఇదిగో, జ్ఞాన స్నానము ద్వారా నాలో పాలి భాగస్థులైన ప్రతి వ్యక్తి నా శరీరంలో పాలి భాగస్థుడే. జ్ఞాన స్నానం అనే సాంగ్యం ద్వారా మనందరము క్రీస్తు ప్రభు యొక్క దేహంలో పాలి భాగస్థులం అవుతాము. ఆ క్రీస్తు దేహమే దేవుని యొక్క సన్నిధికి సాదృశ్యంగా ఉన్నది. క్రీస్తు ప్రభువులోనే మనం దేవుని కనుగొనగలము, క్రీస్తు ప్రభు ద్వారానే మనం దేవుని యొక్కకు వెళ్ళగలము. మార్గం టీవీ ఛానల్ ద్వారా అనుదిన వాక్కు అనుమా ఈ ఆధ్యాత్మిక కార్యక్రమమును ప్రసారం చేయించినందుకై మిక్కిలి సంతోషిస్తూ క్రీస్తు నామమున మీ అందరికీ కృతజ్ఞతలు తెలియచేచున్నాము. ప్రతిరోజు దివ్య బలి పూజలో ఆలకించే దివ్య గ్రంథ పఠనాల నుండి వాక్యోపదేశం అందించబడుతుందని తెలియచేయుటకు మేమెంతో ఆనందించుచున్నాము. ఈ కార్యక్రమం కొనసాగించటంలో మీ ప్రార్థనలు సహాయ సహకారాలు మాకెంతో అవసరం. పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని ప్రేరేపించినట్లయితే మీరు కూడా ఒక ప్రోగ్రామ్ను స్పాన్సర్ చేయగలరు. ఈ కార్యక్రమంపై మీ యొక్క అభిప్రాయములను ప్రార్థన అవసరములను మాకు తెలియచేయండి. మీ కొరకు తప్పకుండా ప్రార్థన చేస్తాం. మా చిరునామా రెవరెండ్ ఫాదర్ జి భాస్కర్, అనుదిన వాక్కు, ఆశ్యం చర్చ్, యాడవాని గరువు, పాలకొల్లు, పిన్ 5342060, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. మా సెల్ నంబర్స్
9 4 2 9 2 9 8 2 9 9 8 9 7 9 1 మా ఈమెయిల్ ఐడి dailymassreadings@gmail.com